లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినోత్సవ పర్వదినం క్రిస్మస్ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరించడమే కాకుండా ఉదయం నుండే యేసుక్రీస్తు ప్రార్థనలతో చర్చిలోకి కిక్కిరిసిపోయాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు అందరిని చల్లగా చూడాలని ఆయన కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని సందర్భంగా పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా సర్వంగ సుందరంగా అలంకరించిన చర్చిల వద్ద పండగ వాతావరణానికి మరింత శోభ చేకూరింది. ఆయన నామకరణంతో ఈ లోకానికి వచ్చినప్పుడు కిందకు వెళ్తే ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు మనకు మానవులను పాపము నుండి రక్షణని ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మాలి కలిగే భాగ్యము గురించి అర్థం కాకపోతే ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. ఆమె తర్వాత ఆమె భర్త అయిన యోసేపు నీతి మంత్రి ఉంది. ఆమెను అవమానపరచడం వల్ల రహస్యంగా ఆమె వినడానికి ఉద్దేశించాను. అంటే మరి యొక్క మాటకు పూర్తి కాకముందు మరి ఆమె గర్భవతిగా ఉండని చెప్పి చూస్తున్నాం. ఆయన మరి ఈ చెప్పిన ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ ఏకమ కాకము పరిశుద్ధాత్మ వలన